దేవుని స్తోత్రం మలయాళయా అనుదిన వాక్య భాగాన్ని స్వాగతం మరి ఈరోజు అనుదిన వాక్య భాగంగా యశ్యాగ్రంథం నుంచి అరవై పెదవచనం చదువుకుని ముందుకు సాగు పాకారములను కట్టుదురు వారి రాజులు నీకు ఉపచారం చేయుదురు ఏలఅనగా నేను కోపపడి నిన్ను కొట్టి తిని కానీ కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను చిన్న ప్రార్థన వర్షదానం అవుతాం మహా కణికరని బట్టి కృపను బట్టి దుర్మార్గుడు కూడా నశించటానికి ఇష్టం లేక నీ పేరు పెట్టుకున్న నీ జనాలను బహుగా వాడుకోవాలని బహుగా దీవించాలని బహుగా ఆశ్రయించాలని వారి మీ కృపలో భద్రపరచాలని ఎవ మీరు కొడుతున్నారు అప్పుడప్పుడు నేను కోపపడి కొట్టి తిన నీ మీద జాలి పడుతున్నానున్నారు తండ్రి తన కుమారుల జాలి పడినట్లు దేవా మీరు జాలి పడుతున్నారు అందుకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం తండ్రి తన కుమారులను క్షమించినట్టు మీరు క్షమిస్తున్నారు మళ్ళీ మీ సాధారణంగా మీ పర్మనెట్టుగా వాడుకోవడానికి సిద్ధపరుస్తున్నారు ఈ వాక్యం విన్నవారు నీ మాట వైపు తిరిగిన వారు మీ కటాక్ష ముందుకు సాగే భాగ్యం దాన్ని సహాయించమని కృపదూపించమని నేను నీ దాసుడను నా బిడ్డను ఎలా ముందుకు నడిపించాలనో నీ కోపడి ఎందుకు కొట్టవలసి వచ్చిందో మళ్ళీ జాలి ఎందుకు వచ్చిందో అంత మాత్రమే కాదు నువ్వు ప్రాకారాలను ఎలా కడతావో వారి రాజులు ఎలా ఉపచారం చేయించుకుంటావో నువ్వు కొట్టిన వారికి నువ్వు కోపడ్డవారికి నువ్వు జాలిపడ్డవారికి రాజులు వచ్చి పరిచయం చేయవలసి ఉన్నది ఈ విషయాలు ధ్యానిస్తుండగా ఉంచు ఉంచాలి ప్రదర్శన ప్రార్థిస్తున్నావు అమ్మాయిని చూడండి అన్యలునే ప్రాకారములు కట్టుదరు అంటే అన్యలు కూడా దేవుని మాట విని ఇదిగో నేను అతను జాలి పడుతున్నా ఇదిగో అతను కొట్టాను కానీ మళ్ళీ నేను జాలి పడుతున్నాను అతన్ని మీరు అసహించుకోవద్దు అతడు నా సేవకుడు అతడు నా కుమారుడు అతడు నా కుమార్తె అని దేవుడు సంబోధిస్తున్నాడు నిన్ను నన్ను ఆయన రక్తమిచ్చి కొనబడిన ప్రతి ఒక్కరి విషయంలో కనుక మీరు కుంగిపోవద్దు వ్యాధి బాధలు వచ్చినందుకు సమస్యలు వచ్చినందుకు ఎరుకలు వచ్చినందుకు ఇబ్బందులు వచ్చినందుకు దేవు కోపడ్డప్పుడు మనకు ఎముకల్లో మం నొప్పులు ఉంటాయి శరీరంలో అవస్థలు ఉంటాయి హాస్పిటల్ చుట్టూ తిరిగే పరిస్థితులు వస్తూ ఉంటాయి అయితే జాలి పడుతున్నాడు దేవుడు కనుకరిస్తున్నాడు అంత మాత్రమే కాదు నీకు ప్రా నీ ప్రాకారాలు కట్టడానికి అన్నజనులకు ఆజ్ఞాపిస్తున్నాడు అంత మాత్రం కాదు వారు రాజులకు ఆజ్ఞాపిస్తున్నాడు వారి ప్రాకారాలు కట్టండి వారికి ఉపచారం చేయండి అని అయితే మనం చేసిన నిర్లక్ష్యానికి మనం చేసిన దోషాలకు పొరపాట్లకు కోపడుతు కొడుతున్నాం మాట నిజమే కటాక్షిస్తున్న అంటున్నాడు జాలి పడుతు అంటున్నాడు కనుక మీరే మనసు మలుచుకుని దేవని బేరి దేనికి లోబడండి దేవుని దీవెనలు పొందుకోండి అసధు చేయకండి అది కూడా పద్దెనిమిది ఆర్థిక పదకొండవ చరణంలో అబ్రాహ్మ శారాల విషయంలో చూడండి అబ్రహాము షారాయను బహుకాలం గడిచి వృద్ధులై ఉండిరి స్త్రీధము షారాకు నిలిచిపోయాను కనుక చూడండి దేవుడు షారా అంటది దేవుడే నా గర్భాన్ని మూశాడు అన్న అంటది దేవుడే నా గర్భాన్ని మూసాడు దేవుడు గర్భాన్ని మూసినప్పుడు ఏం చేయాలి ఎలా నడుచుకుందో అలా నడుచుకోవాలి అన్న ఎలా నడుచుకుందో అలా నడుచుకోవాలి సమీరుల యొక్క తల్లి అన్న అయితే ఇంతకుముందు మనం చెప్పినగా కానీ రాజులు నీకు ఉపచారం చేస్తారు అంజలు ప్రాకర్లు కడతారని అదే జరిగింది అబ్రహాం జీవితంలో నీ జీవితంలో కూడా జరగబోతుంది అదే జరిగింది అబ్రహం విషయంలో దేవుడు కొద్దిగా అనుమానించిండు కానీ కోపపడి ఇంకా ఆలస్యం చేసిండు ఎనిమిదేళ్ళు విశ్వాసం ఇచ్చిండు అనుమానించిండు దేవుడు కోపం వచ్చింది ఎనిమిది కాదు పదహారు సంవత్సరాల తర్వాత మళ్ళీ సంతానం ఇచ్చాడు మనకు మనమే ఆలస్యం చేసుకుంటున్నాం బాగుపడటం కానీ అభివృద్ధి పొందటం కానీ అప్పులు తీరటం కానీ చెక్కులు పోవటం కానీ చక్కాకులు పోవటం కానీ దేవుని దగ్గరించి సహాయం పొందుకోవటం కానీ దేవుని దగ్గర నుంచి జాలి కార్యక్రమాల చేత దేవుని కృపలు పొంది స్వతంత్రించుకోవటం కానీ మనకు మనమే ఆలస్యం చేస్తున్నాం అని నేనైతే గ్రహిస్తున్నా వాక్యమైతే అలాగే చెప్తుంది మరి అబ్బరాము కోపడకపోతే ఎనిమిది సంవత్సరాలు మనకు ఎంబటి ఇవ్వచ్చు కదా తొమ్మిదో సంవత్సరం వచ్చు కదా పదో సంవత్సరం వచ్చు కదా పదహారు సంవత్సరాల తర్వాత ఇచ్చాను దేవుడు కోపం చేసుకున్నందుకు నిన్ను అనేక జనకు తండ్రిగా చేయాలనుకున్నాను నేను ఆ మాట నమ్మే విశ్వాసం వస్తావు కావచ్చు ఇరవై ఐదు సంవత్సరాలు అనుకున్నా కానీ ఎనిమిది సంవత్సరాలకి విసిగిపోయినా ఇంకేమిస్తాడు అబ్రహ్మ నాకు సంతానం అన్నావు అప్పుడు దేవుడు ఇంకేమిస్తాడు నాకు సంతానం అన్నావు ఈ దమస్కి ఆజరే నాకు వారసుడు అవుతాడన్నో ఈ ఐగుప్తుడే నాకు ఆస్తికరత అవుతాడన్నో ఏంటి అన్ని ఆలోచనలన్నీ సరే అని విశ్వాసం అంటే అట్లుంటుంది ఎక్కడైనా ఆయన కోపం చేసి పదహారు సంవత్సరాలు ఆలస్యం చేశాడు తర్వాత దేవుడు సంతానం ఇచ్చాడు వెనుక కటాక్షం తర్వాత అనేక జన్మలకు తండ్రిగా తల్లిగా చేశాడు వాళ్ళిద్దరు చాలా ఒక విధంగా చెప్పాలంటే బహుకాలం గడిచిన వృద్ధులు అయిపోయారు ఏంటి తొంభై తొమ్మిది సంవత్సరాలు అంటే మాటల తొంభై సంవత్సరాలంటే అంటే మాటల ఈమెకు ఎనభై తొమ్మిది అనుకుందాం ఆయనకు తొంభై తొమ్మిది అనుకుందాం పది సంవత్సరాలు మధ్య తేడా కనుక దయచేసి మీరు అసలు చేయొద్దని ప్రభు మనం చేస్తున్నాం దేవుని కృప మ మీద అసలు చేయకండి అభ్రమం శారా బహుగాలం గడిచిన వృద్ధులైనా కూడా శ్రీధర్మం శారాకు నిలిచిపోయినా కూడా దేవుడు మాటిస్తే తప్పుడు కనుక మానవుని సృష్టించిన దేవుడే కనుక ఈ రాళ్ళు కేకలు వేస్తాయని చెప్పమన్నాడు రాళ్ళు కేకలు వేస్తాడు కనుక అసలు చేద్దాం దేవుని మాట నమ్మండి ఎవరో వాక్యమైన వాళ్ళకి సంతానం లేదు లేదా వాక్యమైన వాళ్ళకి అప్పులు ఇరటం లేదు వాక్యమైన వాళ్ళకి సమస్యలు పరిష్కారం కాదు అభ్రవం కాని అంటే నమ్మిండు కానీ ఎనిమిది సంవత్సరాలు గడిచింది కానీ కానీ ఇప్పుడు పదహారు సంవత్సరాలు ఏమో ఆలస్యం చేయడు దేవా క్షమించు ఇప్పటి నుంచి నమ్ముతున్న విశ్వాసం స్థానం అండి ఈ వాక్యానికి లోబడ్డ తోడనే వ్యతస్థైన కోడినట్లు ఒక నియమన్నది దేవదూత వచ్చి ఇళ్ళు కదిలించినప్పుడు తక్షణమే స్వస్థత ఎవరు ముందు ముట్టుకుంటే ఇప్పుడు వాక్యం అనంగా పాటించండి మీకు ఏ నెల నుంచే గర్భం ఏ నెల నుంచి అప్పులు ఇరవటం ఏ నెల నుంచే ఆశ్రయించబెట్టడం స్వతంత్రించుకోవటం అశ్చర్వదాలు నేను ఉపకారాలు ఏ నెల నుంచే జయజీవటం జీవించడం ఏ నెల మీ శత్రువు ఓడిపోవటం మీ విరోధులు ఓడిపోవటం పగవారు ఓడిపోవటం ఈ వాక్యం విన్న తోడే దేవుడి క్రియ ప్రారంభం అవుతుంది అధైర్యపడకండి రెండోదా పన్నెండో వచ్చిన చెప్తుంది ఇలా పన్నెండు ఆకాశమా దీనిని బట్టి విస్మయపడుము కనిపించము కంపించుము బొత్తిగా పాడైపోమ్ము వాక్కు ఈ ఆకాశం ఈ భూమి శపించబడిన ఆకాశం శపించబడిన భూమి ఆకాశమా దీన్ని బట్టి విషమముందు ఆశ్చర్యపడు అబ్రహంకు సంతానం కాబట్టి లేయా కనుక దయచేసి జాగ్రత్తగా వినండి ఇప్పుడున్న ఆకాశం ఇప్పుడున్న భూమి క్షపించబడినది ఆకాశమా దీన్ని బట్టి విషమేయపడము ఏంటిది మృతతుల్యమైన శరీరం నుంచి పిల్లలు పుట్టబోతున్నారు దేవుడు జాలిపడి తన పిల్లల విషయంలో కనికరపడి అన్ని జనులు వారి ప్రాకారులు కట్టబోతున్నారు రాజులు వారికి ఉపచారం చేయబోతున్నారు దేవుడు కార్యం దేశంలో ప్రపంచంలో తలకిందులు కాబోతున్నది ఇప్పటివరకు వరకు క్రైస్తవు వారే క్రైస్తవులకు సహాయం చేయబోతున్నారు ఆకాశమా దీన్ని బట్టి విషయం ఎందుకు అద్భుతాలు చేసే దేవుడు కనుక కంపించము బొత్తిగా నశించిపోమంటున్నాడు దేవుడు సృష్టిని బొత్తిగా పాడైపోము ఇదే హోవాక్ అంటున్నాడు దేవుడు ఆకాశానికి భూమి మీద కోపం వచ్చి దాన్ని శపించబోతున్నాడు చదువును మలాఖీ గ్రంథం నాలుగో అద్యం ఆరో నేను వచ్చి దేశంలో శపించకుండా అతడు తండ్రుల హృదయం పిల్లల తట్టును పిల్లల హృదయంలో తండ్రుల తట్టును త్రిప్పును త్రిషనాథ్ దేవుడు మనం శువార్త ప్రకటించేవారు కావాలి ఈ రోజుల్లో ఏ బాప్తి చోహన్ లాగా ఏలిగా అద్భుతాలు చేసేవారు ఏలి ఆత్మ రాలేదు ఏలియా అవస్థానడుగా రాలేదు అన్నారు ఎస్పీ యొక్క పరిణమ శిష్యులు ఏలియా ఎప్పుడో వచ్చిండో ఎప్పుడో ఆయన వెళ్ళిపోయినా అన్నాడు అదేంటి ఏలియా ఎక్కడ వచ్చిండో అడు వాటి వచ్చి ఏలియా ఆత్మ కలిగిన వాడు అని రాయబడింది ఇప్పుడే మలాఖీ గ్రంథంలో మనం ఇప్పుడు ఆరో వచనం చదువుకున్నాం ఐదో వచనం చదువుండి ఎహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తన యగు ఏలియాను మీ యుద్ధకు పంపుదును చదువును నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయంలో పిల్లల తట్టును పిల్లల హృదయంలో తండ్రుల తట్టును త్రిప్పును అది ఏలి అంటే ఏలి ఆత్మగా వచ్చింది ఎవరిలోకి బాప్తిస్ చోహంలోకి వచ్చి నేను వచ్చి దేశమును శపించకున్నట్లు ఇప్పుడు శాపం లేదు తీసేసిండు దేవుడు ఆయన రక్తం తన కుమ్మోడు అనే రక్తం ద్వారా భూమి మీద శాపంతో కొట్టివేసి శాపమే కాదు పాపం కొట్టివేషుడు పాపమే కాదు రోగం కొట్టి వేసిండు రోగమే కాదు శత్రువులను కొట్టివేషండు శత్రువులే కాదు కొట్టి వేసిండు విరోధుల్నే కాదు అసలు నీకు విరోధంగా రూపింపబడిన ఆయుధం వర్ధిల్లదు ఇంత కృప ఇది కృపాయుగం యుగం కారణం చూసి నమ్మిన వాడు కంటే చూడక నమ్మినవాడు నువ్వు చూడకున్నా నమ్ముతున్నావు చూడకున్నా గుడికి వెళ్తున్నావు చూడకున్నా మోకరిస్తున్నావు చూడకున్నా కుంగు ఒప్పుకుంటున్నావు చూడకున్నా వాక్యానికి లోబడుతున్నావు చూడకున్నా కానుకలు ఇస్తున్నావు చూడకున్నా దశ మొకలిస్తున్నావు చూడకున్నా ఆదివారం కర్మం తప్పకుండా గుడికి వెళ్తున్నావు ఎప్పుడైనా కర్మం తప్పితే భయపడుతున్నావు ఇవే నీ దగ్గరున్న మంచి లక్షణాలు కనుక అతడు తండ్రుల వృధే పిల్లల తట్టను పిల్లల ఏమైనా తండ్రి తట్టేపుడు ఏసుప్రభు భూలోకానికి రాకముందు మనం తండ్రి పరలోకం తండ్రిని తండ్రి అని ప్రార్థన చేసినామా చేయలేదు తండ్రి మరి నీ మీద ఏమైనా కృప చూపించండా చూపించలేదు కనుక ఏసు ప్రభును ప్రకటించింది మొట్టమొదటి బాప్తిష్మీ చౌహాన్ ఆయన పాత నిబంధన ఆఖరి ప్రవక్త కొత్త నిబంధన మొదటి ప్రవక్త ఆయన కనుక మధ్యవర్తిగా ఉన్నాడు కొత్త నమ్మిదనకు పాత రమీదాప్తి మిని చౌహాన్ ఏలియా ఏలియా వస్తాడు ఏలి వస్తాడు ఇస్రాయల్ ప్రజలందరూ ఎదురు చూస్తుంది ఏలియా వచ్చిండు పోయిండు పాపం బాప్తిస్ట్ మిని చౌహాన్ పుట్టిండు చనిపోయిన కూడా కోరింతల రసం మొదటి పత్రిక రెండు తొమ్మిది ఇరవై నాలుగు చెప్తుంది అందుకరకే మనం దేవుని నమ్మిన తర్వాత ఎలా నడుచుకోనో రాయబడింది పందపురంగ పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఎక్కడే బహుమానమును పొందునని మీకు తెలియదా అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి పందెపు రంగంలో చూసిన క్రైస్తవులైన తర్వాత మనం ఎలా ఉండాలి సౌమర్తనం పనికిరాదు నిర్లక్ష్యం పనికిరాదు అశ్రద్ధ పనికిరాదు అనుమానం పనికిరాదు సందేహం పనికిరాదు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి పందెపు రంగంలో పరిగెత్తే వారందరూ పరిగెత్తుతారు కానీ ఒక్కడికే వస్తుంది బహుమానం అలాగే పరిగెత్త ఒక్క బహుమానం పొందిన వారిని ఎలా నువ్వు బహుమానం పొందిన వారిని ఇంటర్వ్యూ చేయండి లేకపోతే మెరిట్లో పాస్ అయిన వారిని ఇంటర్వ్యూ చేయండి లేకపోతే స్టేట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి ఏమని చెప్తారో వాళ్ళు పుస్తకాలు పొరుగు అంటాం మేము మనం ఎప్పుడు అదే ధ్యానంలో అదే మాటలో అదే ఆలోచనలో దేవుని ఎల్లప్పుడూ సృతించే వారంగా ఉండాలి ఘనపరిచయ వరంగా ఉండాలి వరంగా ఉండాలి భయపడే వరంగా ఉండాలి లోబడే వారంగా ఉండాలి దేవున్ని హత్తుకొని జీవించే వారంగా ఉండాలి ఆయనే నాకు సర్వస్వం ఆయన ఆస్తి ఆయనే సంపద ఆయన నా కోట నా కొండ ఆయన ఆశ్రయం నా నా కీర్తనేయుడనే హోగను మొరుపెడతా ఆయనకే చెప్పుకుంటా నా బాధలు నాకు భయం సంబంధించిన నిన్న ఆశ ఇట్లుండాలి మనం దేవుని నమ్మినాక పందెపు రంగు మందు పరిగెత్తుతారు వంద మందిని పరిగెత్తుతారు ఇరవై మంది పరిగెత్తారు పది మంది పరిగెత్తుతారు కానీ బహుమానం వంద మందిలో పది మందికి రాదు ఒక్కరికే వస్తుంది ఒక్కడు ఏం చేసిండంటే ఈ తొంభై తొమ్మిది మంది కంటే ఎక్కువ దేవుని దృష్టి పెట్టిండని అర్థం నేను ఒక పుస్తకం చదివాను పుస్తకంలో ప్రపంచంలో ఒక భక్తుడు ఆత్మ సంబంధమైన జ్ఞానంతో దేవుని దగ్గర నుంచి చిత్తం తెలుసుకొని పుస్తకం రాశాడు ఆత్మధర నూట ఇరవై మంది మాత్రమే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు దేవునికి భయపడే నిమిష నిమిషం దేవుడు ఎటు ఉమ్మంటే అటు ఎక్కడ ఉన్నామంటే అక్కడ ఏ మాట చెప్పమంటే ఆ మాట చెప్పేవాళ్ళు నూట ఇరవై మంది మాత్రమే ఉన్నారని దేవుడు నాకు బయలుపరిచిన పుస్తకం రాసి నేను ఆ పుస్తకం చదివాను నేను అనుకున్న నేను నూట ఇరవై ఒకటో అన్నీ కావాలి దేవన్ దృష్టిలో అని సంకల్పించుకున్న పుస్తకం చదివిన తోడనే నేను సొంత బుద్ధితో నడవనే నడవను ఏ విషయంలో ఒకవేళ పొరపాటున ఒకటి రెండు ఎక్కడ జరుగుతాం బట్టే శిక్ష వస్తుంది శిక్ష రంగానే లోబడతాను శిక్షకు లోబడితే జ్ఞానవంతులం అవుతాం శిక్షను తిరస్కరించేవాడు అని రాసింది బుద్ధిహీనుడు జ్ఞానహీనుడు అని రాసింది బైబిల్లో సామెత గ్రంథంలో కనుక శిక్షను తిరస్కరించకూడదు మనం మనం తప్పు చేసినాం కాబట్టి శిక్షించబడుతున్నాం పొరపాటు జరిగింది కాబట్టి శిక్ష ఇస్తుంది దేవుడు దేవుడిని కఠినంగా శిక్షిస్తున్నాడు కానీ మరణానికి అప్పగించడు కనుక మరణానికైతే అప్పగించలేదు కదా కఠినంగా శిక్షించండి కదా పందెపురంగా ముందు పరిగెత్తు వాళ్ళందరూ పరిగెత్తదరు పరిగెత్తిన వాళ్ళందరికీ రెండు మూడు నాలుగు ర్యాంకులు వాళ్ళందరికీ శిక్షలే ఒక్కరికే లేదు శిక్ష అంతే వింటున్నారా ఎలారా అమ్మలారా వాకే వింటున్నారు ఆ పరుగెత్త వారికి మొదటి శిక్ష లేదు మిగతా వారందరికీ శిక్షనే ఉండాలని చేసుకోండి నామాట కానీ ఒక్కడే బహుమానం పొందని మీరు జరగదు వాడే బల మంచి నమ్మకమైన దాసుడు నమ్మకమైన దాసుని శిక్షిస్తాడు దేవుడు యేసు ప్రభు నమ్మకంగా ఉన్నాడు శిక్షించబడలేదంటే ఇప్పుడు మధ్య మధ్యాహ్నం ఎంతో నిరసన చంపాలనుకున్నారు అప్పగించండి దేవుడు ఎన్నోసార్లు అలతడి కొట్టాలనుకున్నా కొట్టి కొట్టడానికి అవకాశం ఇచ్చిన దేవుడు ఆఖరికి చనిపోవాలి కాబట్టి లోక పవర్ ఆసుకుని పోయే దేవుని గోరేపిల్ల కాబట్టి ఆఖరికి ఆ శిక్షకు అప్పగించండి దేవుడు మనందరి కొరకు కనుక ఒక్కడే బహుమానం పొందని మీరు మీకు తెలియదా బహుమానం ప్రభు ఇక్కడ నీతి న్యాయం అనుసరించి నడిచండి బహుమానం అందుకున్నాడు తెలుసా మోసే భక్తుడు కూడా ఎబ్రి పదకొండు ఇరవై నాలుగులో అంటున్నాడు విశ్వాసం బట్టి మూష పెద్దవాడు అంటే ధనం కంటే క్రీస్తు విషయం నిందో గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాలం పాప భవన అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి పరో కుమార్తె కుమారుడు అనిపించుకుని గొప్పకున్నది అలానగా ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు ఉంచాను నీకు నాకు బహుమానం ఉన్నది ప్రతి ఒక్కరికి బహుమానం ఉన్నది ఇప్పటి నుంచి అయినా మనం రెండో ర్యాంకు మూడో ర్యాంకు నాలుగో ర్యాంకు కాదు ఫస్ట్ ర్యాంకులో బహుమానం పొందినంతగా పరిగెత్తారు బహుమానం పొందటం అంటే అర్థమేంటిది అటు ఇటు దొడకూడదు లోక దేశం దేవుడొచ్చి శపించుకున్నట్లు అనేకుని రక్షణలకు నడిపించాలి ప్రార్థనలో అనేకుని కోరుకోవాలి రక్షించమని దక్షిణ దేశంలో ప్రవాహం పొందినట్లుగా మా వారిని రప్పించమని అడగాలి ఎర్మియా భక్తులు అంటే అన్నట్లుగా హత్తులైన నా జల నిమిత్తం దీవారాత్ కన్నీరు నా కన్నులు జలమయమ గాను నా కనులు కన్నీళ్ళ ఊటగాను ఉండగా కాలే అలా ప్రార్థన చేయాలి ప్రార్థన ద్వారా అనేకులు మనం రక్షించుకోవచ్చు కనుక దేవుడు మనం దీవించక సాయం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడుగు తండ్రి ప్రభా నీకే వందనాలు తండ్రి ప్రభా మరి ఈరోజు విత్తబడిన వాక్యాన్ని బట్టి తండ్రి ప్రభా మరి ఇకే స్తోత్రములు తండ్రి ని దాసుడుత పలికించిన మాటలను బట్టి తండ్రి ప్రభావం విశ్వాసమునకు ప్రభ మరి అందరూ కూడా ప్రభా మరి అబ్రహాముషారావు కలిగి ఉన్న విశ్వాసంను కలిగి ఉండటానికి సహాయము చేయండి తండ్రి అవును తండ్రి ప్రభావం నిన్ను కొట్టి తిని కానీ కటాక్షించిన మీద జాలి పడుచున్నానవు తండ్రి అవును తండ్రి ప్రభా మరి మేము చేసిన అనేక అపరాధముల వల్ల ప్రభా మరి ఎవరైతే ప్రభా మరి నీలో ఉంటూ కూడా తప్పిపోతూ ఉన్నారో అటు వారిని బట్టి మరి అందరి మీద నేను జాలి అంటున్నావు తండ్రి అవును తండ్రి పరిశుద్ధుడా అదే విధముగా తండ్రి ప్రభా మరి ఇంకా నువ్వు నీ దాసుడు చేత విత్తబడిన వాక్యమును బట్టి తండ్రి ప్రభా మరి ఎవరైతే తండ్రి ప్రభా మరి యోహాను ప్రభా మరి యోహాను భక్తుడు ఏ విధముగా అయితే ప్రభా మరి ఈ లోకంలో ఇచ్చిన బాప్ బట్టి నువ్వే సొంత రక్షకుడని ఎరిగి తండ్రి ప్రభా మరి నిన్ను సొంత రక్షకును అంగీకరించిన ప్రతి ఒక్కళ్ళు కూడా తండ్రి ప్రభా మరి తండ్రుల హృదయమును పిల్లల తట్టు తిప్పుతాను అంటున్నావు తిప్పుతానంటున్నావుతండి అదేవిధముగా వారందరి జీవితంలో కూడా ప్రభు మంచిగా ఉండులాగును తండ్రి గమలో పరిగెత్తడానికి వారికి మంచి అవకాశాన్ని మరి బలమును దయచేయండి తండ్రి వారిలో మంచి ఉత్సాహము మరి ప్రతి ఒక్కరు కూడా నేనే మొదటిగా రావాలన్న ఆతృత ప్రభ మరి సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిలో కలిగించి అనేకులను రక్షించి ప్రభ మరి పందెపురంగంలో ఒక్కళ్ళు కాదు కానీ తండ్రి ప్రభ మరి అనేకులు విజయం పొందుటకు సహాయము చేయమని బతిమాలుకుంటున్నాను తండ్రి ఏ శ్రమంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె తండ్రి అనే దేవుని ప్రేమ ప్రభాస్ కృప పరిశుద్ధాత్మ యొక్క అనే సమాధానం సేకం సర్వలోకొన సమస్త పరిశుద్ధుల కూడిన మనకు గాక